అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో పుట్నాల పప్పు అలాగే వేరుశెనగ వాడకుండా పచ్చిశనగపప్పుతోటి చేసుకునే మంచి రుచికరమైన చట్నీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది ఏ టిఫిన్లోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు మరి ఇంకెంత కలస్యం ఈ చట్నీ తయారీ విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లికి పొట్టు తీసుకోకుండానే వేసుకున్నానండి మీరు అవసరం అనుకుంటే పొట్టు తీసుకోండి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చిశనగపప్పుని లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి పచ్చిశనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కూడా స్టవ్ని సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేగనివ్వాలి ఈ పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక అరకప్పు పప్పు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఎక్కువగా వేగనవసరం లేదు పచ్చిగా పచ్చి కొబ్బరి వేయగానే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేయగానే ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేడి తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపాను సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ చట్నీని వేసుకోవాలండి ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకుని తగినన్ని వాటర్ ఈ చట్నీలోకి వేసుకోవాలి మీరు చట్నీ గట్టిగా ఇష్టపడితే తక్కువ వాటర్ వేసుకోండి లూజ్గా ఇష్టపడితే ఎక్కువ వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి తాలింపు పెట్టుకున్నామండి మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక అర స్పూను పచ్చిశనగపప్పు ఒక అర స్పూను సాయి అలాగే ఒక పావు స్పూను ఆవాలు వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని ఈ పోపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు ఫ్లేవర్ తోటి మనం వేసుకునే తాలింపు మరింతగా ఘుమఘుమలాడిపోతూ ఉంటుందండి అంతే అండి పోపు రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా మంచి రుచికరమైన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు తినే పప్పు చట్నీ పల్లీల చట్నీ బోరు కొట్టినట్టయితే ఓసారి తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి ఈ చట్నీ టేస్ట్ అయితే మీరు మర్చిపోరు అంత రుచిగా ఉంటుందండి ఇక్కడ అయితే నేను ఈ చట్నీని ఇడ్లీతోటి సర్వ్ చేసుకుంటున్నానండి మీకు ఏ టిఫిన్లోకైనా ఇది సూపర్ కాంబినేషన్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం